Hello all, welcome to LTX classes. Iroju manam burning issues lo one of the important bills parliament lo pass avadam anedi jarigindi. Clear? That is about the Jan Vishwas bill. Parliament lo introduce chesaru and adi further processing lo undi. So deentlo unna important provisions ivanni kuda manam detailed ga chustam and class discuss chestundi. This is Srinivas. Chunnamma blockbuster offer teeskoni raadam jarigindi, Independence Day offer. UPSC Infinity కేవలం 30,000కి ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే గుర్తుంచుకోండి 30,000కి 1 ఇయర్ వ్యాలిడిటీ, కంప్లీట్ 1 ఇయర్ వ్యాలిడిటీ కేవలం 30,000కి. బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు యాక్సెసిబిలిటీ వస్తుందన్నమాట. అదే మీకు లైఫ్ టైం కావాలనుకుంటే, లైఫ్ టైం కావాలనుకుంటే కేవలం మీరు 50,000 పే చేస్తే చాలు. క్లియర్? సో 50,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే కేవలం 30,000కి మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకే ఫర్దర్ డీటెయిల్స్కైనా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమే. క్లియర్? రైట్. ఆర్టికల్ చూడండి. ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్లో మనం ఈ ఆర్టికల్ చూడొచ్చు. వాట్ ఈజ్ ది జన్ విశ్వాస్ బిల్ 2023 proposed by the center? ఈ ఆర్టికల్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా నీట్గా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఏ కంట్రీలో అయినా ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒకదాని గురించే ఆలోచిస్తారు. ఏంటది, నేషన్ ముందుకు వెళ్ళాలి అంటే ఎకానమీ అనేది డెవలప్ అవ్వాలి. అయితే ఈ ఎకానమీని ఎప్పుడైతే ప్రైవేట్ పీపుల్ ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుందో అప్పుడు గవర్నమెంట్ ప్రజల యొక్క వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. అంటే ఎకానమీ బిల్డింగ్ అనేది ఎట్లా చేస్తున్నామో, బై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎప్పుడు మనకి క్యాపిటలిస్ట్ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తారు అంటే వాళ్ళు బిజినెస్ చేసే ప్రాసెస్ ఎప్పుడైతే ఈజీ అవుతుందో, క్లియర్, దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటాము. అప్పుడే వాళ్ళు ఎక్కువ క్యాపిటల్ని తీసుకొస్తారు, పుష్ చేయడం అనేది జరుగుతుంది. అవునా? రైట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గవర్నమెంట్ వేరియస్ లెజిస్లేషన్స్ అనేవి తీసుకొస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్ ఏంటమ్మా, దట్ ఈజ్ ది జన్ విశ్వాస్ బిల్ 2023. అయితే ద కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫర్ బ్రింగింగ్ దిస్ జన్ విశ్వాస్ బిల్ ఈజ్ టు ఈజ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. క్లియర్? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మరింత ఈజీ చేయడానికి ఈ విధమైన లెజిస్లేషన్ తీసుకొని రావడం జరిగింది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఏంటి అంటే, అండర్ దిస్ బిల్, ఈ బిల్ ప్రకారం గవర్నమెంట్ వాంట్ టు డీక్రిమినలైజ్ ఫ్యూ పెనాల్టీస్. క్లియర్? అంటే ఎవరైతే మిస్టేక్ చేయడం జరుగుతుందో వాటిని డీక్రిమినలైజ్ చేస్తారన్నమాట. ఆ మిస్టేక్స్కి ఇంతవరకు జైల్ పనిష్మెంట్ అనేది ఉండేది. క్లియర్? జైల్ పనిష్మెంట్ అనేది ఉండేది. ఇప్పుడు జైల్ పనిష్మెంట్ కాకుండా సింపుల్గా దే నీడ్ టు పే ది ఫైన్ అమౌంట్. సో జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫైన్ పే చేస్తే చాలన్నమాట. సో ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచుతుందన్నమాట. అండ్ మరొకటి మెయిన్, గవర్నమెంట్ ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా జుడిషియరీ పరిధి నుంచి ఎగ్జిక్యూటివ్కి మార్చడం జరిగింది. అంటే డీక్రిమినలైజ్ చేసేసారు కదా, ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా, ఫైన్ ఒకటే పే చేస్తే చాలు కదా. సో మరి జుడిషియరీకి ఓవర్ బర్డెన్ అవుతుంది అని చెప్పి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో ఉంచుతారు. అంటే ఎగ్జిక్యూటివ్ పీపుల్ విల్ టేక్ ది డెసిషన్ ఆఫ్ పుటింగ్ ఫైన్ ఆన్ ది పెర్పెట్రేటర్స్. అంటే ఎవరైతే అఫెన్స్ చేయడం జరుగుతుందో వాళ్ళ మీద ఎంత ఫైన్ వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చూసుకుంటారన్నమాట. ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది మనకు రాలేదు, బట్ కొత్త ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేస్తారు, వాళ్ళు ఎవరైనా అఫెన్స్ చేసినట్లయితే వాళ్ళ మీద ఎటువంటి జైల్ టర్మ్స్ లాంటివి లేకుండా క్రిమినల్ యాక్టివిటీ కింద కాకుండా అఫెన్సెస్ని సివిల్ యాక్టివిటీ కింద పరిధిలోకి తీసుకొని కేవలం ఫైన్స్ మాత్రమే ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో దీంతో ఎవరైనా సరే బిజినెస్ని స్టార్ట్ చేయగలరు. అంటే తెలియకుండా చాలామంది కొన్ని మిస్టేక్స్ చేయడం జరుగుతుంది బిజినెస్ స్టార్టింగ్లో. దీనివలన వాళ్ళు జైలుకి వెళ్తే కొత్త వాళ్ళు ఎవరు కూడా
రిస్క్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకోరు. బట్ అలాంటి వాళ్ళని వాళ్ళ యాక్టివిటీస్ని డీక్రిమినలైజ్ చేసి కేవలం పెనాల్టీ రూపంలో మాత్రమే పనిష్మెంట్ ఇచ్చినట్లయితే అది చాలా ఊరటగా వాళ్ళకి ఉంటుందన్నమాట. రైట్, అర్థమైందమ్మా? సో మెయిన్ గోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటి? టు ఈజ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అయితే సి, ఈ బిల్లో నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేవి తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చేసినట్లయితే గవర్నమెంట్ ఏకంగా 180 ఒఫెన్సెస్, క్లియర్, దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న చట్టాలు 42 చట్టాల దాకా వీటిలో చేంజెస్ అనేవి తీసుకొస్తున్నారు. వాటిలో 180 ఒఫెన్సెస్ని దాకా డీక్రిమినలైజ్ చేస్తూ జైల్ పనిష్మెంట్ని పూర్తిగా తీసేయడం జరుగుతుందన్నమాట. టోటల్ ఈ బిల్ 42 యాక్ట్స్ని చేంజ్ చేస్తుంది అండ్ అలానే డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ మినిస్ట్రీస్, 19 మినిస్ట్రీస్ అండ్ వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్లో చేంజెస్ అనేవి తీసుకొని వస్తుందన్నమాట. అయితే గుర్తుంచుకోండి, మెయిన్ బాగా ఇంపార్టెంట్గా ఎఫెక్ట్ అయ్యే యాక్ట్స్ అనేవి చూడండి. మెయిన్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ యాక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కానీ, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 కానీ, అండ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ మార్కెటింగ్ యాక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఐటీ యాక్ట్, ఐటీ యాక్ట్ 2000 కానీ, అండ్ కాపీ రైట్స్ యాక్ట్ కానీ, సినిమాటోగ్రాఫ్ యాక్ట్ కానీ, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, అండ్ మెయిన్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అండ్ ఫార్మసీ యాక్ట్ కానీ. సో ఇటువంటి యాక్ట్స్ అన్నిటిలో కూడా చేంజెస్ అనేవి తీసుకొస్తున్నారు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ ఒక్క యాక్టే వీటన్నిటిలోని చేంజెస్ తీసుకొస్తుందా? ఎస్, గుర్తుంచుకోండి, ఒక చట్టం చేసేటప్పుడు దానికి తగ్గ అమెండ్మెంట్స్ అనేవి ఒక్క చట్టంతోనే మొత్తం మిగిలిన చట్టాల్లో ఉన్నవన్నీ చేంజెస్ని కూడా చేయొచ్చు అన్నమాట. సో దాదాపుగా ఈ 42 యాక్ట్స్ యొక్క ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా ఈ జన్ విశ్వాస్ బిల్ అనేది పూర్తిగా అమెండ్ చేస్తుంది. అంటే ఎక్కడైతే ఎస్ నువ్వు ఈ ఆఫెన్స్ చేస్తే నీకు జైల్ పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పారో అటువంటి చోట ప్రతి చోట కూడా నో, జైల్ పనిష్మెంట్ తీసి మ్యాక్సిమం ఫైన్ పనిష్మెంట్ మాత్రమే ఇంపోజ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? రైట్. సో ఇలా నెంబర్ ఆఫ్ యాక్ట్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తుంది అండ్ క్లియర్గా చెప్తున్నారు. ఈ ఫైన్స్ అనేవి ఇప్పుడు ఒక అమౌంట్ పెట్టాము, బట్ ఫ్యూచర్లో చూడండి ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఫైన్స్ అనేవి 10% దాకా పెరుగుతాయి. ప్రతి 3 ఇయర్స్కి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫెన్స్ చేస్తే 1 lakh rupees ఫైన్ ఉంది అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత అదే ఫైన్ 1 lakh 10,000 ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్లియర్గా బిల్లోనే పెట్టేశారనమాట. అండ్ చూడండి, ఈ పెనాల్టీస్ని ఇంపోజ్ చేయడానికి ఒక ఎడ్జ్యుడికేటింగ్ ఆఫీసర్, నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఉంటారన్న కదమ్మా, ఈ బ్యూరోక్రాట్స్ని ఈ ఎడ్జ్యుడికేటింగ్ ఆఫీసర్స్ కింద పెట్టి వాళ్ళు పెనాల్టీస్ని డిసైడ్ చేస్తారు. అయితే ఈ ప్రొవిజన్ చెప్పిన తర్వాత చాలామంది క్రిటిసైజ్ చేశారన్నమాట. ఏంటి, ఇండియాలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఒక్కసారి లెజిస్లేచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జుడిషియరీ, బట్ ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ చేయాల్సిన యాక్టివిటీస్ని చేస్తే దాన్ని వైలేషన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం కదా. అయినప్పటికీ కూడా ఈ జన్ విశ్వాస్ బిల్ అనేది ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఇంత బెనిఫిట్ చేస్తుంది అని అంటున్నారన్నమాట. అంటే జుడిషియరీ తన పవర్స్ని కోల్పోతుంది కంటిన్యూస్గా ఇలా చేసినట్లయితే. ఏదైతే ఇండియాలో చట్టం అనేది ఉంటుందో అది పూర్తిగా ఎగ్జిక్యూటివ్ మినిస్టర్స్ చేతుల్లోకి, బ్యూరోక్రాట్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఈ ఎడ్జ్యుడికేటింగ్ ఆఫీసర్ కాన్సెప్ట్ని పెట్టారో వెంటనే చాలామంది ఈ విధంగా క్రిటిసైజ్ చేశారు. అండ్ ద ఛాన్సెస్ ఆఫ్ కరప్షన్ బై దిస్ ఎడ్జ్యుడికేటింగ్ ఆఫీసర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎడ్జ్యుడికేటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్. సో ఇతను ఒక బ్యూరోక్రాట్, సో కరప్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరికి కూడా ఆన్సరబుల్ కాదు. రైట్. సో ఈ విధంగా ఉంటే
ప్రజలకైనా ఎలా నమ్మకం వస్తుంది, ఫెయిర్గా అందరూ కరెక్ట్గా ఉంటున్నారు అనే నమ్మకం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సి, మళ్ళీ ఇదే క్రిటిసైజ్ చేస్తున్నారు, ఏంటి ఎడ్జ్యుడికేటింగ్ ఆఫీసర్ అని అన్నాం, ఎడ్జ్యుడికేటింగ్ ఆఫీసర్ అయితే మిస్టేక్ గవర్నమెంటే చేసిందనుకోండి, సో ముద్దాయి కింద గవర్నమెంట్ ఉంటుంది అండ్ ఆ ఇష్యూని పరిశీలించేది ఆ ఎగ్జిక్యూటివ్, అంటే ఎవరు ఆ మినిస్టర్ల చేత సెలెక్ట్ చేయబడిన బ్యూరోక్రాట్ ఆఫీసరే వాడు అక్కడ కూర్చుంటాడు. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్కి పార్షాలిటీగా అంటే ఫేవరెటిజంగా ఉండేటట్టే డెసిషన్స్ని ఇస్తాడు, అవునా? సో అందుకనే జ్యుడిషియరీలో కూడా ఏం చూస్తామంటే సి, నీ కేస్కి నువ్వే జడ్జ్ అయితే ఖచ్చితంగా నిజం తీర్పు బయటకు వస్తుందని ఎవరు చెప్పగలరు, అవునా కదా? సో మిస్టేక్ నువ్వే చేసి ఆ పొజిషన్లో నువ్వు చెప్పిన వాళ్ళే ఉంటే నీ మీద ఎప్పటికీ పనిష్మెంట్ పడదు కదా అని చెప్తున్నారన్నమాట. అండ్ ఈ ప్రొవిజన్స్ చాలా వరకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ చూసినట్లయితే ఈవెన్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఛాన్స్ ఫార్మసీలో కూడా ఎవరైనా డ్రగ్స్ తయారు చేస్తున్నప్పుడు మిస్టేక్స్ చేసిన ఎటువంటి పనిష్మెంట్ అనేది ఇవ్వము, కేవలం ఫైన్ పే చేస్తే చాలు అని చెప్తున్నారు. సో దీంతో ఫార్మసీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కానీ అండ్ ఈ రైట్స్ యాక్టివిస్ట్ అందరూ కూడా అంటున్నారన్నమాట, అంటే దీని ప్రకారం గవర్నమెంట్ ఒక స్పూరియస్ అంటే హార్మ్ఫుల్ మెడిసిన్స్ని ఎంకరేజ్ చేస్తుందా, అంటే ఎటువంటి స్టాండర్డ్ తీసుకోకుండా క్వాలిటీ మెషర్స్ చేయకుండా ఒక కంపెనీ డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, అయితే ఆ డ్రగ్స్ ప్రజలందరూ యూజ్ చేస్తారు, మరి వాళ్ళ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా, ఈవెన్ వాటిని సైతం గవర్నమెంట్ పట్టించుకోవడం లేదా అని అడుగుతున్నారన్నమాట. అంటే మీరు ఈ విధమైన ఒక్కొక్క ప్రొవిజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్లో కూడా సి, జనరల్గా చెట్లను నరకకూడదు ముందుగా పర్మిషన్ అనేది తీసుకోవాలి, బట్ కొంతమంది వ్యక్తులు ఏం చేశారు, చెట్లను అన్నిటినీ నరికేసి అక్కడ టూరిజం అని చెప్పి ఒక పెద్ద ప్యాలెస్ లాంటివి ఆర్ రిసార్ట్స్ లాంటివి కట్టేశారు, కాంక్రీట్ చేసేసారు మొత్తం, అక్కడ ఉన్న చెట్లను నరికేశారు, లోకల్ ట్రైబల్స్ని పక్కకు పంపించేశారు. అయితే అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అంటే ఈ ఎడ్యుడికేటింగ్ ఆఫీసర్ ఇలా చెప్పాడు అనుకోండి, ఫోన్లే కట్టేశారు కదా, ఒక 10 lakhs ఫైవ్ ల్యాక్సో అమౌంట్ పే చేసి ఏంటంటే వాళ్ళు హ్యాపీగా పే చేసేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, దీన్ని ఎలాగా కూల్చరు, కొద్దిగా పనిష్మెంట్ కట్టేశానంటే ఇంకా నేను దీన్ని లీగల్గా యూజ్ చేసుకోవచ్చు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బిజినెస్కి వస్తుంది అని కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారన్నమాట, అవునా కాదా? అలా కాకుండా స్ట్రిక్ట్ మెషర్స్ ఉన్నాయనుకోండి, నువ్వు చెట్లను నరికేసి ఒక రిసార్ట్ కట్టావంటే, ఇల్లీగల్గా కట్టావంటే ఒకటి నిన్ను జైల్లో పెడతాను అండ్ నువ్వు కట్టినదంతా కూడా కూల్ చేస్తాను అంటే ఎవరూ కూడా రాంగ్ చెయ్యాలి అని అనుకోరు, అవునా? బట్ ఇప్పుడు ఆ స్కోప్ లేకుండా కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందుకనే కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు ఏమని అంటే, కేవలం ప్రైవేట్ పీపుల్కి బెనిఫిట్ తీసుకొచ్చే విధంగా మాత్రమే ఈ బిల్ ఉంది తప్ప ఎటువంటి వెల్ఫేర్ మెషర్స్ గురించి ఆలోచించేటట్టుగా ఈ ప్రావిజన్స్ లేవు అని క్రిటిసైజ్ చేస్తున్నారన్నమాట. క్లియర్? రైట్. అయితే ఇలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఏంటి, దాదాపుగా చాలా వరకు కంప్లైన్స్ బర్డెన్స్ అనేవి ఉన్నాయి, ఎంఎస్ఎంఈస్తో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. క్లియర్? రైట్. సో అందుకని వీటన్నిటికీ సొల్యూషన్ ప్రాపర్గా తీసుకొని రావాలి తప్ప ఇటువంటి ప్రావిజన్స్ తీసుకొచ్చి మరింత ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారన్నమాట. క్లియర్? సో ఇలా చేస్తే గవర్నెన్స్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది, క్లియర్, ఎన్విరాన్మెంట్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా డ్యామేజ్ అవుతుంది, పూర్ పీపుల్కి ఎప్పటికీ వెల్ఫేర్ మెషర్స్ అనేవి చేరుకోవు అని చెప్తున్నారన్నమాట. క్లియర్? సో ఇదంతా కూడా కేవలం కొంతమందికి బెనిఫిట్ చేయడానికి మాత్రమే అన్నట్టుగా కనిపిస్తుంది అని అంటున్నారన్నమాట. ఎందుకంటే ఈ ఎడ్జ్యుడికేటింగ్ ఆఫీసర్ ఎవరు, అతను ఒక జ్యుడిషియల్ పర్సనా టెక్నికల్ పర్సనా, ఎవరిని పెడతారు, ఎవరిని పెట్టినా గవర్నమెంట్ పెడుతుంది, సో వాళ్ళకి నచ్చిన వాళ్ళని తెలిసిన వాళ్ళని నమ్మకంగా ఉన్న వాళ్ళని పెట్టినట్లయితే అప్పుడు మరి ఇంకా ఇటువంటి చట్టాలను చేసి ఇంకా దేనికి, పనిష్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే క్రైమ్స్ అండ్ ఆఫెన్సెస్ తగ్గుతాయి అని మనం చూస్తాం, బట్ ఆ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు
మన వాళ్ళే అని తెలిస్తే ఖచ్చితంగా ఇంకా పనిష్మెంట్ గురించి ఆఫెన్సెస్ గురించి ఆలోచించాం, అవునా? ఎస్. అందుకనే డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ ప్రొవిజన్స్ తీసుకొని క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ గవర్నమెంట్ మాత్రం బిల్కి సపోర్టింగ్గా ఏమని చెప్తుందంటే, ఇంతవరకు చాలామంది బిజినెస్ చేయడానికి భయపడేవారు, ఎందుకు కాస్త ఫ్రీడమ్ దొరుకుతుంది అని ఎవరైనా మిస్టేక్ చేస్తారు అని ఎందుకు అనుకోవడం. ఇండియాలో చాలా స్కోప్ అనేది ఉంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇటువంటి ప్రొవిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ప్రజలకి ఎకానమీ దొరుకుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి, మేము ఎటువంటి కరప్షన్ లేకుండా స్ట్రిక్ట్ మెషర్స్ అనేవి ఫాలో అవుతాము, మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని గవర్నమెంట్ చెప్తుంది. అర్థమైంది కదమ్మా? సో ఈ బిల్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ ఇది డిఫరెంట్ ప్రాసెసింగ్ స్టేజెస్లో ఇప్పుడు ఉన్నదన్నమాట, రైట్? ఎస్. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేస్తాను అండ్ ఆ క్వశ్చన్కి అప్రోచ్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో యూ గాయస్ డూ ట్రై అండ్ కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది టైప్ చేసి పెట్టండి. నాకు సోనమ్మ యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఆఫర్స్ అనేది పెట్టడం జరిగింది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 22,500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. అయితే మన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, అయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. క్లియర్? సో ఫోన్ నెంబర్ చూడండి 7893899553. ఏ ఆప్షనల్ మీరు తీసుకున్నా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది. వ్యాలిడిటీ, ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th August వరకు మాత్రమే. అయితే ఆంథ్రోపాలజీ కంప్లీట్ టాపిక్స్ అనేవి నేనే చెప్తాను, ప్రాపర్ మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ స్పీక్ టు మీ. క్లియర్? ఎస్. క్వశ్చన్ చాలా సింపుల్గా నేను ఫ్రేమ్ చేయడం జరిగింది, చూడమా. క్రిటికల్లీ అనలైజ్ ది ప్రావిజన్స్ ఆఫ్ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ బిల్. క్లియర్? అయితే ప్రతి క్వశ్చన్కి కూడా ఇంట్రడక్షన్ అనేది పెడతాం, రైట్? ఎస్. అయితే ఇక్కడ ఇంట్రడక్షన్లో చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టండి. ఏమని? జన్ విశ్వాస్ బిల్ 2023 అనేది రీసెంట్లీ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ద మెయిన్ స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ బిల్ ఈజ్ టు ప్రమోట్ ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ది నేషన్ అని పెట్టండి. క్లియర్? మెయిన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కే కదా, రైట్? అప్పుడు ఆ తర్వాత జన్ విశ్వాస్ అమెండ్మెంట్ బిల్ ప్రావిజన్స్ అని పెట్టండి. దాంట్లో ప్రావిజన్స్ ఏమైతే నేను ఇంతవరకు చెప్పానో వాటిని బాడీలో మీరు నీట్గా రాస్తారనమాట. ఏమని? దట్ ఈ బిల్ 42 యాక్ట్స్ దగ్గర చేంజ్ చేస్తుంది, 19 మినిస్ట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ ఓవరాల్గా కంప్లీట్గా ఈ యాక్ట్ చాలా వరకు అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డీక్రిమినలైజ్ చేస్తుంది అని రాయండి. క్లియర్? సో నెక్స్ట్ ఈ ప్రొవిజన్స్లో క్లియర్గా డిఫరెంట్ యాక్ట్స్ అని చెప్పి నేను ఇందాక ఏవైతే యాక్ట్స్ని మెన్షన్ చేశానో వాటిని ఎగ్జాంపుల్ కింద ఇవ్వండి. వీటిలో ఉన్న అఫెన్సెస్ అన్నిటినీ కూడా చేంజ్ చేస్తుంది అని రాయండి. తర్వాత సపరేట్ ఎడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఉంటారు టు ఫైనలైజ్ ది పెనాల్టీస్ అని రాయండి. క్లియర్? సో దీంతో ఈ ప్రొవిజన్స్ వలన కంప్లీట్గా బిజినెస్ అనేది ఈజ్ అవుతుంది అని పెట్టి రాయండి. తర్వాత క్రిటికల్లీ అనలైజ్ అని అన్నాను కాబట్టి క్రిటిసైజం అని పెట్టండి సైడ్ హెడ్డింగ్. తర్వాత క్రిటిక్ పాయింట్స్ అనేవి రాయండి. క్లియర్? ఆర్ ఇష్యూస్ విత్ ద బిల్ అని పెట్టండి. ఇష్యూస్ ఏవైతే నేను చెప్పానో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా రాయండి. అండ్ కన్క్లూషన్లో ఏం రాస్తారంటే ఈ బిల్ అనేది డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొని ప్రావిజన్స్ని చేంజ్ చేస్తే బాగుంటుంది అండ్ ఇది ఖచ్చితంగా ఒక సెలెక్ట్ కమిటీకి కానీ జాయింట్ కమిటీకి కానీ పార్లమెంట్లో ఇచ్చినట్లయితే అండ్ వాళ్ళ యొక్క సజెషన్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఇది మాత్రమే కాదు, ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్ కానీ ఫార్మసిటికల్ లెజిస్లేషన్స్ కానీ వాటిని చేంజ్ చేస్తే లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతుందో లేదో చూసుకోవాలి. అండ్ అఫెన్సెస్ అనేవి ఖచ్చితంగా మనం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అయితే జైల్ పనిష్మెంట్ ఇవ్వకపోయినా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ పెనాల్టీస్ ఇచ్చినా సరే ఖచ్చితంగా ఆ వ్యక్తి పనిష్మెంట్ని ఆలోచించి అసలు ఎటువంటి ఆఫెన్స్ చేయడానికైనా భయపడే విధంగా ఉండాలి అని రాయండి. క్లియర్? సో ఈ విధంగా ఓవరాల్గా మీరు రాసినట్లయితే క్లియర్గా మీ ఆన్సర్ అనేది ఫుల్ఫిల్ అవుతుందన్నమాట, రైట్? ఎస్. అండ్ కాంబో ఆఫర్ చూడమ్మా, మీరు ఏ 2 కోర్సెస్ పర్చేస్ చేసినా
10,020 అవ్వాల్సిన చోట కేవలం మీకు 15,000కే వస్తుందన్నమాట. సి దీంట్లో మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఉంది, కరెంట్ అఫేర్స్ ఉంది, ఆన్సర్ రైటింగ్ ఉంది, టార్గెట్ ప్రిలిమ్స్ ఉంది, ఎథిక్స్, ఎస్ఐ, సిసాట్. సో ఈ కాంబోస్లో మీరు ఏ 2 ప్యాక్స్ని సెలెక్ట్ చేసుకున్నా కేవలం 15,000కే అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు ఇంపార్టెంట్ ఈ ఆఫర్ని ఉపయోగించుకోగలరు. ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th August వరకు మాత్రమే. సో టు జాయిన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553.